అన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. మీ నేపథ్యం ఏంటి, మీరు ఎక్కడి నుంచి మొదలు పెట్టిర్రు, ఇవన్నీ మనం ముందు కొనసాగిద్దాం. తెలంగాణలో లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అంటే రామ్ లక్ష్మణ్. రామ్ లక్ష్మణ్ ని తెరపైకి తెచ్చిన మొట్టమొదటి పాట అంటే ఇంత మంచిగా రాసేవాళ్ళు ఇంత మంచిగా పాడేవాళ్ళు కూడా ఉన్నారా అని తెరపైకి తెచ్చిన పాట ఒక్కసారి మా కోసం. ఫస్ట్ పాట గాయపడిన మనసు నాదిలే ఉంటుంది. గాయపడిన మనసు నాదిలే, దాంతో కొంచెం పరిచయమైన కానీ ఇంకా విపరీతంగా పేరు వచ్చింది మాత్రం నువ్వు అంటే పిచ్చి. నువ్వంటే పిచ్చే ఆ పాట మేము కూడా విని మస్తు అంటే ఆ పాట ఎట్లుందంటే హృదయాన్ని కత్తుకొని పోయే విధంగా. అంటే నిజంగా లవ్ ఫెయిల్యూర్ అయిన అబ్బాయి ఎవరైతే ఉంటారో ఆ పాట విని నిజంగా ఎమోషన్ అయ్యి ఏడ్చే విధంగా. అంటే వాళ్ళ లవ్ ఫెయిల్ అయినప్పుడు ఎట్లా బాధపడ్డారో ఈ పాట విన్నప్పుడు కూడా అంతకంటే రెట్టింపు బాధపడతారు అన్న ఆ పాట మా కోసం ఒకసారి. గాయాలు చేసావు ఈ జన్మకు, భారాన్ని వేసావు నా జన్మకు, బంధాన్ని తెంపావు ఈ జన్మకు, మరుపంటూ రావమ్మ ఈ జన్మకు. మారిపోయావే ఓ పిల్ల, మర్చిపోయావే నన్నిల్లా, గుర్తుకొచ్చినప్పుడల్లా గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల. నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా, గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల. నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా. ఏం చేశానే నేనే నేరం, నేనేం చేశానే నీకే ద్రోహం. ఏం చేశానే నేనే నేరం, నీకేం చేశానే నీకే ద్రోహం. కాకపోవచ్చే నేను అందగాడిని, లేకపోవచ్చే నాకు ఆస్తిపాస్తులే. కాకపోవచ్చే నేను అందగాడిని, లేకపోవచ్చే నాకు ఆస్తిపాస్తులే. నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే, ప్రాణమే నాది కాదా ఊరంచు వాగుల్లో అలల నడుము నేనిది తుండంగ ఈత. వాగంత పొంగొచ్చి నే కొట్టుకెళుతుంటే నన్ను చూసి పెట్టిన కూత. గుర్తుకొచ్చినప్పుడల్లా గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల. నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా, గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల. నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా. ఈ పాటలు మీరు రాసే నేపథ్యంలో కాదు కవికేది అనర్హం అని అంటారు కదా అన్న, అయితే మీరు ఈ పాటలు రాసేటప్పుడు జరిగిన కథలను తీసుకుంటారా, లేకపోతే ఇట్లా జరుగుతుంది అని ఊహించి తీసుకుంటారా, ఎట్లా రాస్తారన్న? నేను ఇట్లా జరుగుతుంది అని ఊహించి చేస్తా. ఊహించి అయితే ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా ఊరంచు వాగుల్లో అలల మీద అదంతా ఉంది కదన్న, అంటే అది ఊహించుకొనేనే మొత్తం? ఊహించుకొని అంటే వీళ్ళ లైఫ్ స్టోరీ ఇదంతా తీసుకొని అట్లా ఏమండదు, అంటే సమాజంలో ఏం జరుగుతుంది అదంతా ఒక రూపంలో అల్లుకొని అది సెట్ చేస్తారన్నమాట. ఓడిపోయినాక అంటే ప్రేమలో ఓడిపోయిన వ్యక్తి కొంచెం మర్చిపోయిన తర్వాత కూడా కొంచెం రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ బాధ అనేది లోపల అట్లా మిగిలిపోయి ఉంటుంది. ఎప్పుడో ఒంటరిగా అయినప్పుడు, మనసు బాగాలేనప్పుడు అవన్నీ ఇట్లా తన్నుకొస్తాయి బయటికి. సో అట్లాంటి జ్ఞాపకాలు ప్రతి జీవితంలో ఉంటాయి. కానీ ప్రేమ కథలు రెండు రకాలుగా ఉంటాయి. హైదరాబాద్ కల్చర్లో ఉండే లవ్ స్టోరీ వేరుంటుంది, ఊళ్ళో ఉండే లవ్ స్టోరీ వేరే ఉంటుంది. ఊళ్ళో ఉండలకి పొలం గట్టు వాగులు వంకలు అనే గుర్తులు ఉంటాయి. హైదరాబాద్లో ఉన్నలకు ఈ టాటూలు అని ఉంటాయి, అది సెకండ్ ఛానల్ ఉంటుంది. నా పేరు నీ చేతి మీద చేసుకుంటే మీ అమ్మ మీ నాన్న పెట్టంగా వాతాంది. సో అక్కడ రెండు కల్చర్లకు అంటే రెండు నగర ప్రజలకు పల్లె ప్రజలకు దగ్గర అవడం కోసం ఒక ప్రేమ కథను
ఒక ప్యూర్ ప్రేమ కథను ఎమోషనల్గా అందించాలనే ఉద్దేశంలో చేసింది. అంటే ఎదుటిళ్ళ బాధను చూస్తే అది ఇంకో రకంగా వెళ్తుంది. మరి మీకు ఏ రకంగా అందా అంటే, అంటే సింపుల్గా మీకు ఏమైనా లవ్ ఫెయిలియర్ ఉందానా అడుగుతున్నా. అట్లేం లేదు. ఒకవేళ నేను అంటే చెప్పాలనుకుంటే చెప్పండినా, లేకపోతే చెప్తున్నా. ఒకవేళ ఒక అంటే రైటర్ అనే వ్యక్తి ప్రతి ఇప్పుడు సముద్ర అంచులోకి వెళ్ళి కూడా ఊహించి రాయగలుగుతాడు, పక్కనున్న మనసులోకి వెళ్ళలేడా? వెళ్ళగలుగుతాడు, ఈజీగా వెళ్ళగలుగుతాడు. సో అట్లనే ఆ ఒక్క ఉద్దేశంతో అట్లా ఇన్వాల్వ్ అంటే ప్రతి మనసు ఇలా బాధపడుతోంది. సో ఇలా నాకు జరిగినట్టుగానే అందరికి జరుగుతుంది అన్నట్టుగా ఆ పాట ఉండాలనే ఉద్దేశంలో. రైట్, మీ మనసులో మీరు కాకుండా వాళ్ళ మనసులలో వచ్చి మీరు పాట రాయడం జరుగుతుంది. కుటుంబ నేపథ్యం అంటే మీరు ఏడ పుట్టిర్రు, ఎట్లా పెరిగిర్రు, ఈ పాటల వైపు మీ ప్రయాణం ఎట్లా సాగింది అదంతా మాకు ఒక్కసారి చెప్పండి. మాది ఇక్కడ షాద్నగర్ దగ్గరలో నిడదవేలి విలేజ్. షాద్నగర్ దగ్గరలో నిడదవేలి విలేజ్. అమ్మ నాయన వ్యవసాయం చేస్తారు. మాకు చిన్నప్పటి నుంచి రామ్కు నాకు పాటలు అంటే బాగా ఇష్టం. అసలు ఆ పిచ్చి చదువుకుంటున్నాం 10వ తరగతి. ఇంకా స్కూల్ లైఫ్లో ఎప్పటికన్నా మీరు సింగర్లు అవుతారు ఇట్లానే ఎంకరేజ్మెంట్స్ ఉంటాయి కదా, అవి బలంగా నాటుకుపోయినాయి. 10th అయిపోగానే ఏం చేయాలి అంటే ఇంకో పని మీద అయితే దాసలేదు, ఫైనల్గా పాటతోనే బతకాలని డిసైడ్ అయ్యాను. ఏ కళ ఉందో ఆ కళను బయటకు పెట్టే ప్రయత్నం చేశారు మొత్తం మీద ఇద్దరు అన్నదమ్ములు కలిసి. కవలలు కదా అన్న మీరిద్దరు కవలలు. సో అప్పుడు మేము 2012లో ఇండస్ట్రీకి వచ్చినాం. 2012 చాలా కష్టాలు ఎదుర్కొన్నారు, ఇది పరిస్థితి అని చాలా చోట్ల విన్నా అన్న. ఆ కష్టం గురించి మాకు ఒక రెండు ముక్కలు అంటే, ఇంత కష్టం చేస్తే ఇంత పైకి ఎదిగిర్రు అనేది జనాలకు కూడా అర్థం కావాలి కదన్న, ఆ కష్టాన్ని మాకు ఒక రెండు ముక్కలలా. అయితే 10th నుంచి మేము ట్రైల్స్ చేస్తున్నాం. ట్రైల్ చేస్తుంటే ఎక్కడ వర్కౌట్ అయ్యేది కాదు. సో మాకు అప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ద్వారా మేము ఇండస్ట్రీకి రావాల్సి వచ్చింది. సో ఇక్కడే ఉండి ఏదో పని చేసుకొని మన అంటే మేమిద్దరం కొడుకులం, మా మీద ఫ్యామిలీ డిపెండ్ అయ్యే వయసు అది. ఇప్పుడు మేమిద్దరం అంటే తమ్ముడు ఉన్నాడు కానీ చిన్నోడు. అప్పుడు మనం ఇక్కడే ఉండి ఇంటికి ఇల్లు చూసుకుంటూ ఇక్కడే ఉండాలనే ఉద్దేశంలో ఇక అప్పుడు మేము ఇటు వచ్చి ప్రయత్నాలు చేస్తూ సినిమా సెట్ వర్క్ గా ఎరిగిన కొడుకులు ఉన్నారంటే అబ్బాయి కూడా ఎంత ఆశ ఉంటది. దాన్ని బట్టి కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు పట్నం బాట పట్టడం అయింది. ఒకవైపు మా కళకు ప్రిఫరెన్స్ ఇస్తూనే కుటుంబానికి కూడా ప్రిఫరెన్స్ ఇచ్చినాం. ఇక్కడ షూటింగ్ లో పనిచేస్తూ ఇంటికి డబ్బులు పంపించి పాట రాసిచ్చిన అని చెప్పేది. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ socialpost.news ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వార్తలు, తాజా వార్తలు, విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు socialpost.news. హాయ్, ఐ యామ్ ప్రియదర్శి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు socialpost.news. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్. హాయ్, ఐ యామ్ కశిష్ వోరా. ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్.